హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఎవరైతే జీకే మర్చిపోతున్నారో, జీకేని గుర్తుపెట్టుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా ట్రిక్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటికీ చాలా వీడియోస్ చేశాను, ఆల్మోస్ట్ 150 జీకే ట్రిక్స్ చేశాను. మీరు కనుక ఈ 150 వీడియో చూడాలి అనుకుంటే అన్ అకాడమీ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో చూసుకోవచ్చు. లేకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ పెట్టాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి పోటీ పరీక్షకు ఉపయోగపడే టాపిక్స్ పైన జీకే ట్రిక్స్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, ట్రిక్స్ టు రిమెంబర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా. గంగా నది యొక్క ఉపనదుల పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. గంగా నది యొక్క ఉపనదుల పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో గంగా నది యొక్క ఉపనదులు ఏంటి అంటే, రమగంగ, సన్, యమున, గంధక్, గాగ్రా, కోసి, గోమ్తి. మళ్ళొకసారి చెప్తాను చూడండి, గంగా నది యొక్క ఉపనదులు ఏంటి అంటే, రమగంగ, సన్, యమున, గంధక్, గాగ్రా, కోసి, గోమ్తి. సో ఎగ్జామ్లో ఏ విధమైన క్వశ్చన్ అడుగుతారంటే, యమున అనేది దేనికి ఉపనది, యమున నది అనేది దేనికి ఉపనది అంటే గంగా నదికి ఉపనది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది పక్కా తప్పకుండా. సో మీరు కనుక నా వీడియోస్ అన్ని చూసినట్టయితే మీకు తప్పకుండా ఈజీగా మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ ఉపనదుల పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వన్, రమగంగ. రమగంగాలో రమ అని ఉంది చూడండి, ఇక్కడ రమగంగాలో రమ అని ఉంది కాబట్టి రమ అని గుర్తుపెట్టుకోండి. రమగంగాలో రమ అని ఉంది కాబట్టి రమ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ సన్ అని ఉంది చూడండి, ఇక్కడ సన్, సన్నన్ ఉంది కాబట్టి సన్నన్ గుర్తుపెట్టుకోండి, సన్నన్ ఉంది కాబట్టి సన్నన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యమున, యమునలో మున్నా ఉంది కాబట్టి మున్నా అని గుర్తుపెట్టుకోండి, యమునలో మున్నా ఉంది కాబట్టి మున్నా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గంధక్, గంధక్లో జిఏఎన్ గాన్ అని ఉంది కాబట్టి గాన్ అని గుర్తుపెట్టుకోండి, గంధక్లో గాన్ అని ఉంది కాబట్టి గాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గాగ్రా, గాగ్రాలో ఆగ్రా అని ఉంది చూడండి, గాగ్రాలో ఆగ్రా అని ఉంది కాబట్టి ఆగ్రా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కోసి, కోసిలో కే ఉంది చూడండి, ఇక్కడ కే, కే ఉంది కాబట్టి కోసి అని కే అని గుర్తుపెట్టుకోండి. గోమతి, గోమతిలో జి ఉంది చూడండి, సో జి అని గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు కలిపితే మనకు వచ్చేది ఏంటి, కేజీ. ఓకేనా? సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే, రమ, సన్, మున్నా, గాన్, ఆగ్రా, కేజీ. సో మీరు కనుక ఈ న్యూ వర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఆటోమేటిక్గా గంగా నది యొక్క ఉపనదులు అన్నీ గుర్తుపెట్టుకుంటారు. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఈ న్యూ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం. సో ఇప్పుడు ఈ న్యూ వర్డ్స్ నేను ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. చూడండి, రమా, సన్, మున్నా గాన్ టు ఆగ్రా టు బై కేజీ స్వీట్స్. రమా, సన్, మున్నా గాన్ టు ఆగ్రా టు బై కేజీ స్వీట్స్. దీని యొక్క అర్థం ఏంటంటే, రమా, సన్, మున్నా ఆగ్రాకి వెళ్ళాడు ఎందుకు, కేజీ స్వీట్స్ కొనడానికి. రమా, సన్, మున్నా ఆగ్రాకి వెళ్ళాడు ఎందుకు, కేజీ స్వీట్స్ కొనడానికి. రమా అంటే రమగంగా, సన్ అంటే సన్, మున్నా అంటే యమున, గాన్ అంటే గంధక్, ఆగ్రా అంటే గాగ్రా, కే అంటే కోసి, జి అంటే కే గోమ్తి. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. సో నా ప్రతి వీడియోస్ ఇలాగే చాలా సింపుల్గా ఉంటాయి. మీరు కనుక నా 150 వీడియో చూడాలి అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.